లైన్ లైన్ రిషబ్ తొందర రావాలి. రేషన్ కార్డ్ యొక్క మేతో అది ఎలక్షన్ హోనే కాదు బనాకే తెచ్చారు. నెంబర్ తీసుకున్నా అమ్మా ఉన్నారా? ఓకే అమ్మా మర్చిపోకండి, చెప్ప అన్న వచ్చిన అని చెప్పు. ఉన్నారాయ్ కుచ్ ప్రాఫిట్ రాయ్ కుచ్ ప్రాబ్లమ్ రాయితో ఇది లోకల్ లీడర్ రైతా కాంగ్రెస్ కా ఫోన్ కర్కే మా బాత్ కరో కుచ్ ప్రాబ్లమ్ రేషన్ కార్డ్ యాప్ కా రేషన్ కార్డ్ బనాయేంగే ఎలక్షన్ హోనే కదా కాంగ్రెస్ కా గవర్నమెంట్ చల్ రా ఇదా తెలంగాణ మీద రేవంత్ రెడ్డి సర్కార్ కంపల్సరీ రేషన్ కార్డ్ బనాకే దేతే హా బుల్లనే ఆత్మ నిశాన్ పే దేనా దేఖో అమ్మా సైడ్ అన్న సిగంత ఎనికి జరగండి కొంచెం ఏమంటారు తీసేటోడు ఓటేస్తే గెలిచిందా మీ ఎమ్మెల్యే ఉన్నాడు? ఏ ఎవడరా నా ఎమ్మెల్యే ఉన్నాను మీ దాంట్లో నొక్కంటే తర్వాత అన్న ఇట్లా ఎన్కెళ్ళారు కొంచెం అన్న ఇట్లా ఎన్కెళ్ళి ఓపెన్ నిలబడు అన్న ఇంకా జాబు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సుశీల్ అవురా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అమరవేం ప్రజలని పోయినా మరి రాజు అంకుల్ అనొక్ రాజు మళ్ళా చెప్పేది ఏం లేదు అమ్మా ఏం చెప్తున్నా మర్చిపోకండి అత్తమ్మకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి పొత్తులు చేయడం జరుగుతూ ఉంది.
దీనికి మాజీ సర్పంచ్ సుదర్శన్ గారు, మాజీ సర్పంచ్ జంగ నరసింహ గారు, జంగ జగన్ గారు, అదేవిధంగా శివ గారు, జనార్దన్ గారు, సురేందర్ గారు ప్రచారంలో భాగంగా ఇల్లు దున్నడం జరుగుతూ ఉంది. మరి గతంలో 10 సంవత్సరాల కింద నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, సుదర్శన్ సర్పంచ్ ఉన్నప్పుడు, ఆ రోజు ఇచ్చిన నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ లోకల్లోకు దగ్గర దగ్గర 800 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటర్ కూడా మేము ఇచ్చిన నీళ్ళే ఈరోజు వరకు కూడా అవే నడుస్తూ ఉన్నాయి. ఈ 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేసింది శూన్యం. ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన అవ్వలేదు. మేము 10 ఏళ్ల కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్పించి ఈరోజు వరకు డబుల్ బెడ్రూమ్లన్నీ మురిపించి మెరిపించి ఒక్క ఇల్లు ఎక్కడ దిగిపోయినా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీకు అందరికి తెలిసిన విషయమే, అది అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ దాన్ని బొంద పెట్టేసిన అయిపోయింది. దాని గురించి ఆలోచన లేదు, దానికి ఓటేసే ప్రసక్తి ఎవడు లేడు. బీజేపీ ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏమైనా చేసిందేమనుంటే ప్రజలు నిలదీయండి. వాళ్ళకు బీజేపీ వాళ్ళు వస్తే నిలదీయండి. ఎవరికి ఏం చేసినావు, యావులు ఏమి ఇచ్చినావు ఒక్కసారి అడగండి ఆయన. మళ్ళీ ఇప్పుడు ఈ మళ్ళీ మోసం చేసి మేము రామ జన్మభూమి కట్టినాము, అత్యంతలు పంపినాము, జెండాలు పంపినాము అని ఓట్లు అడిగితే, మతం మీద ఓట్లు అడిగితే బాగుండదు. చెప్పండి, బుద్ధి చెప్పండి. సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా, రాజశేఖర రెడ్డి హయాంలు ఇచ్చినా, ఇందిరామ్మ హయాంలు ఇచ్చినా, రేపు ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మాట తూచా తప్పకుండా ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ గమనించాలి. ఏదైతే ఆర్ స్కీములు చెప్పినామో ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే అన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెసే ఇస్తుంది. బీజేపీ ప్రభుత్వం లేదు, బీజేపీ ఇయ్యదు, బీఆర్ఎస్ అయితే అయ్యే పోయింది. బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఏమని చెప్తా ఉన్నారు, నగ్న గర్వంగా చెప్తా ఉన్నారు. కాబట్టి గమనించాలి అందరు కూడా. నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ ఓటు బీజేపీకి పోతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా మా దగ్గర వచ్చి కలుస్తూ ఉన్నారు. మేము బీజేపీకి ఏమయ్యా, మేము కాంగ్రెస్కి వేస్తాము, గవర్నమెంట్లు ఉంటాము, గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నీ ప్రజలకు ఇప్పిస్తాము, మీరే ఇవ్వగలుగుతారు, మీరే ఇస్తారు. రేపు పొద్దుగల 5 ఏళ్ళు మీరు గవర్నమెంట్లు ఉంటారు, మీయంబడి ఉంటామని చెప్పి అందరూ వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. రోజు చూస్తూ ఉన్నారు ఎంతమంది సర్పంచులు జాయిన్ అయిపోయారు, ఎంతమంది వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గమనించాలి, వంశీ చంద్రరెడ్డి చక్కని వాడు, రాజకీయవేత్త, నిజంగా కూడా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడు, అదేవిధంగా వాయిస్ ఉన్నవాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, మంచి మేధావి, అదేవిధంగా విద్యావేత్త. ఇంత చక్కటోని మనం ఎన్నుకుంటే మన వాయిస్ పార్లమెంట్లో వినిపిస్తాడు. చక్కగా పాలమూరు రంగారెడ్డి చేస్తాడు, తాగునీళ్ళు, సాగునీళ్ళు, అదేవిధంగా ఉద్యోగాలు, ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరు గమనించాలి, ఎవరి మాయమాటల్లో వాడి ఓటేస్తే 5 ఏళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది, రాబోతున్న ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి ఎంబడి ఉందాం. మనం అందరం కూడా వంశీ చంద్రరెడ్డిని గెలిపించుకుందాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం. ఏదైతే మళ్ళీ 5 స్కీమ్లు ఏదో చెప్పినామో ప్రతి కడపకి ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు 8 దినాలు కష్టపడండి, 5 ఏళ్ళు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం.